తిరుపతి ఉప ఎన్నికలపై బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. అంత పెద్ద ఎత్తున ఆర్థిక వ్యవస్థ పెరగాలి అంటే అభివృద్ధి రేట్ ఎంత ఉండాలి? ఈ రోజున్న 4 5 6 శాతం నుంచి 12 శాతం పోవాలి. 12 శాతం అభివృద్ధి రేట్ రావాలి అంటే ఏమేం జరగాలి? ఏ ఏ రంగాల్లో ఎటువంటి మార్పులు రావాలి? ఎంత పెట్టుబడులు రావాలి? మన వాళ్ళు ఎంత పెట్టగలరు? బయట నుంచి ఎంత పెట్టుబడి రావాలి? అంత లెవెల్లో థింక్ చేసి ఒక సిరీస్ ఆఫ్ మెజర్స్ తీసుకుంటున్నారు. కాబట్టి ఇది ఏదో ఒక ఇది ఒక అది అని చూడకూడదు, చూడాల్సిన అవసరం లేదు. ఇదంతా ఒక బ్రాడర్ ప్లాన్లో భాగంగా జరుగుతూ ఉన్నటువంటి విషయం. అది కనుక అర్థమైంది అంటే ఈ జరిగే సంస్కరణలకన్నిటికీ ఒక పర్పస్ ఉన్నది, ఒక విధానం ఉన్నది. ఆ స్థాయికి కనుక దేశం రాగలిగితే ఇంకా ఎకానమీ విస్తృతమైపోతుంది, ఉద్యోగాలు వస్తాయి, అప్పుడు పెద్ద ఇష్యూస్ ఉండవు, ఇన్కమ్స్ పెరుగుతాయి. ఆ బ్రాడర్ ఇష్యూను బ్రాడర్ థింగ్ మర్చిపోయి ఏదో ఇక్కడ ఇచ్చేసారు వచ్చేసారు ఇవన్నీ దానికి ఉపయోగపడే రకంగా చేసినవే కానీ ఇంకే రకంగా చేస్తున్నటువంటి సంస్కరణలు కాదు. ఇదొకటి ప్రధానమైనటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీని బలపరాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక సరిహద్దుల్లో చూడండి ఎంత చక్కగా ఇష్యూస్ని డీల్ చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్ను నిర్వీర్యం చేసేశారు. ఒకే ఒక పదంలో చెప్పాలంటే ఇర్రెలవెంట్ చేశారు యాజ్ ఏ పాయింట్, యాజ్ ఏ ప్రాబ్లం ఫర్ ఇండియా. ఒకప్పుడు ఈ దేశానికి మేము పోటీ అన్న రకంలో ముందుకు పోతూ ఉన్నటువంటి ఒక కంట్రీ ఈరోజు ఇర్రెలవెంట్ అయిపోయింది. ఒక పద్ధతి ప్రకారం చేశారు. 370 రద్దు చేశారు, చేస్తామని చెప్పారు చేశారు. సో ఇక అక్కడ ఎటువంటి సెకండ్ థాట్ లేదు. ఈ దేశానికి కాశ్మీర్ మిగిలిన ప్రాంతంతో ఇంటగ్రేట్ కావటం అనేది చాలా చాలా అవసరమని ఆ ఉద్దేశంతో చేశారు. ఇంకెవరు ఇన్నాళ్ళ నుంచి ఎందుకు జరగలేదనేది మీరు క్వశ్చన్ చేయాలి. ఇది ఏ రోజు ఏదో ఒక రోజు చేసి ఉండాల్సింది. ఇది చెయ్యకుండా లోకల్గా అక్కడ ఉండేటటువంటి నాయకులను ప్రోత్సహించి వాళ్ళు ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి డబ్బులను విచ్చలవిడిగా ఎటువంటి అకౌంటబులే లేకుండా కేంద్ర ప్రభుత్వ డబ్బులు తీసుకొని టెర్రరిస్టులకు సహాయం చేసి మన మీదనే యుద్ధం చేశారు.